Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రి రోజాపై టీడీపీ అభ్యర్థి ఫిక్స్. పాత ప్రత్యర్థితో సరికొత్త పోటీ. రానున్న ఎన్నికలలో టీడీపీ హిట్ లిస్ట్ నియోజకవర్గాలలో నగరి ఒకటి. మాజీ మంత్రి కొడాలి నాని, తాజా మంత్రి రోజాతో పాటుగా రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిపైన టీడీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దీంతో అభ్యర్థి ఎంపిక నుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది. అందున టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన తరువాత రోజా నగరం నుంచి 2014-2019 వరుసగా గెలిచారు. సీఎం జగన్ మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా చివరి నిమిషంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. నగరిలో చంద్రబాబు కొత్త వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ లక్ష్యంగా రోజా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో గుడివాడ, గన్నవరంతో పాటుగా చిత్తూరు జిల్లాలో రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి, మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పొంగనూరు పైన చంద్రబాబు స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పొంగనూరు అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించారు. ఇక ఇప్పుడు నగరికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014 ఎన్నికలలో రోజా నగరిలో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు పైన 858 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలతో రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత తిరిగి 2019 ఎన్నికలలో గెలిచిన తర్వాతనే రోజా మరోసారి అసెంబ్లీకి వెళ్లారు. ఇక వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సమయంలో నగర నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే రోజా అసమ్మతి ఎదుర్కొంటున్నారు. ఇదే విషయంపైన పలుమార్లు రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా గడప గడపకు ప్రభుత్వ నిర్వహణలోనూ రోజా వెనకబడినట్లు సీఎం జగన్ వద్దకు వచ్చిన సర్వే నివేదికల్లో స్పష్టమైంది. మెరుగుపరుచుకోవడానికి మంత్రి రోజాతో సహా పలువురు నేతలకు సీఎం జగన్ టైం నిర్దేశించారు. ఇప్పుడు వరుసగా నియోజకవర్గాల సమీక్షలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నగరి ఇన్ఛార్జిగా ఉన్న గాలి భానుప్రకాష్ను తిరిగి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న గాలి కుటుంబానికి కాదని, మరొకరికి ఇవ్వడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసిన గాలి భానుప్రకాష్ 77,625 ఓట్లు సాధించారు. కాగా రోజాకు 2019 ఎన్నికలలో 80,333 ఓట్లు దక్కాయి. ఈసారి నియోజకవర్గంలో వైసీపీలో నెలకొన్న విభేదాలు, ప్రభుత్వ వ్యతిరేకత పార్టీకి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. రోజా మీద పోటీ కోసం పలువురు సినీ హీరోయిన్ల పేర్లు టీడీపీలో ప్రచారంలోకి వచ్చాయి. వాణి విశ్వనాథ్ పేరు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నియోజకవర్గంలో గాలి కుటుంబానికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో టీడీపీ జనసేన మధ్య పొత్తులపైన చర్చ జరుగుతున్న వేళ పొత్తు ఖరారైతే చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తరచూ రోజా విమర్శలు కొనసాగిస్తున్నారు. జన సైనికులు నగరిలో రోజాను ఓడిస్తామంటూ సవాళ్లు చేస్తున్నారు. దీంతో టీడీపీ, జనసేన ఉమ్మడి టార్గెట్ రోజా అయ్యారు. దీంతో రోజాను ఎలాగైనా ఈసారి గెలవకుండా చూడాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ, జనసేన ఎన్నికల నాటికి ఏ రకంగా తమ వ్యూహాలు అమలు చేస్తారు, మంత్రి రోజా ఏ రకంగా ఈ రెండు పార్టీలను ఎదుర్కొంటారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.